Dear students, let us learn the ninth problem in marginal costing. Before solving the problem, I wish to read it. Please listen carefully. ఒక సంస్థకు సంబంధించిన రెండు కాలాలకు వివరాల క్రింది విధంగా ఉన్నవి. పర్టికులర్స్ ఇయర్స్ చూడు. సేల్స్ ఇన్ యూనిట్స్, అమ్మకాల యూనిట్లలో 7,000 యూనిట్స్. నెక్స్ట్ రెండో పీరియడ్ లో మనకి 9,000 యూనిట్స్ ఇచ్చాడు. అలాగే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, ఒక యూనిట్ కి అమ్మకం ధర ఫస్ట్ పీరియడ్ లో 100 రూపీస్, సెకండ్ పీరియడ్ లో కూడా 100 రూపీస్ ఇచ్చాడు. ప్రాఫిట్ ఆర్ లాస్, -10,000 ఫస్ట్ పీరియడ్ లో, సెకండ్ పీరియడ్ లో 10,000 ప్రాఫిట్ ఇచ్చాడు, ప్లస్ వాల్యూ ఇచ్చాడు. కంప్యూట్ పీవీ రేషియో, పీవీ నిష్పత్తి, ఫిక్స్డ్ కాస్ట్, స్థిర వ్యయము, బీఈపీ సమకండన బిందువు, 100,000 రూపాయల అమ్మకాలకి లాభం ఎంత, వెన్ ది సేల్స్ ఆర్ 1 lakh, కంప్యూట్ ప్రాఫిట్, 40,000 రూపాయల లాభాన్ని ఆర్జించడానికి అమ్మవలసిన యూనిట్లు ఎన్ని. నెక్స్ట్ రెండవ కాలానికి అంటే సెకండ్ పీరియడ్ క్రాప్ టైంకి రక్షణ పరిమితిని కనుక్కోమన్నాడు. ఈ లెక్కలో ఫస్ట్ మనకి ఇక్కడ ఈ ఇవ్వడానికి బదులుగా పీరియడ్ 1, పీరియడ్ 2 అంటే కాలం 1, కాలం 2 అని చూడంటే 2020, 2021 అని కూడా ఇవ్వచ్చు మనకి. ఇక్కడ సేల్స్ ఏం చేశాడంటే మనకి 7,000 యూనిట్స్ ఇచ్చాడు. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 100 రూపీస్ అట. 7,000 × 100 అంటే 7 lakhs అవుతుంది అనమాట. 7 లక్షలు ఫస్ట్ పీరియడ్ లో అమ్మకాలు ఎంత అంటే 7 లక్షలు. సెకండ్ పీరియడ్ లో అమ్మకాలు 900 యూనిట్స్ ఇచ్చాడు. ఒక్కొక్క దాని కాస్ట్ 100, 9,000 × 100 ఏంటంటే 9 lakhs అవుతుంది అనమాట. అట్లాగే ఇక్కడ ఫస్ట్ -10,000 ఇచ్చాడంటే ఇది లాస్ ఇది. నెక్స్ట్ +10,000 ఇచ్చాడు, ఇది ప్రాఫిట్. మనకి ఇదివరకు మన ప్రాబ్లమ్స్ అయితే కనుక రెండు ప్రాఫిట్ లే ఇచ్చేవాడు. అప్పుడు మనం డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్ గా తీసుకునేవాడడం. ఈ లెక్కలో మాత్రం మనకి ఏం చేసాడంటే ఒక లాస్, ఒక ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. అది న్యూ పాయింట్ అనమాట. చేంజ్ ఇన్ సేల్స్ కావాలనుకోండి, అమ్మకాల్లో మార్పు కావాలంటే ఏం చేయాలంటే ఈ రెంట్కి వ్యత్యాసం 2 lakhs, 9 lakhs కి 7 lakhs కి వ్యత్యాసం అంటే 2 lakhs. అలాగే చేంజ్ ఇన్ ప్రాఫిట్ కావాలనుకోండి, అప్పుడు ఇక్కడ ప్లస్ ఏమో 10,000 ఉంది, -10,000 ఉంది, 0 అనుకోకూడదు. చేంజ్ ఇన్ ప్రాఫిట్ అంటే లాభాల్లో మార్పు కావాలంటే ఇందులోంచి మనం దీన్ని తీసేయాలి. ఎప్పుడు కూడా మర్చిపోకండి, రెండవ కాలంలో ఉన్న వాల్యూలోంచి మొదటి కాలంలో ఉన్న వాల్యూని తీసేయాలి. అంటే +10,000 -10,000, అప్పుడు ఏమవుతుందంటే మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది అనమాట. +20,000 అవుతుంది. అంతేగాని 10,000 మైనస్, 10,000 ప్లస్ ఉంది, 0 అనుకోకూడదు ఎప్పుడు కూడా. 10,000 -10,000 దట్ ఈజ్ ఈక్వల్ టు +10,000 అనమాట. లాభాల్లో మార్పు లేదా చేంజ్ ఇన్ ప్రాఫిట్ ఎంత అంటే 20,000. అప్పుడు పీవీ రేషియో సూత్రం ఏంటి మనకి, చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100, అంటే లాభాల్లో మార్పు బై అమ్మకాల్లో మార్పు ఇంటూ 100. లాభాల్లో మార్పు మనకి 20,000 వచ్చింది, అమ్మకాల్లో మార్పు 2 lakhs, ఇంటూ 100 వేస్తే 10%, పీవీ రేషియో మనకి 10% వచ్చింది. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ను కనుక్కోవాలి. రెండో పాయింట్ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ మన ఫార్ములా ఏంటి, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయము ప్లస్ లాభము బై పీవీ నిష్పత్తి. అమ్మకాలు విన్నప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ సేల్స్ తీసుకోవాలి. 7 lakhs ఈజ్ ఈక్వల్ టు మనకి ఫిక్స్డ్ కాస్ట్ తెలియదు ఎక్స్ అనుకుంటాం. ప్రాఫిట్ ఫస్ట్ ఏమిచ్చాడు మనకి, నష్టం ఇచ్చాడు కాబట్టి -10,000 బై పీవీ నిష్పత్తి 10/100. అప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటాం, 7 lakhs ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అనమాట. 10/100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ -10,000. అప్పుడు ఈ 0 ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది, ఏమవుతుందంటే 70,000 అవుతుంది అనమాట. 70,000 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ -10,000, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70,000. ఈ -10,000 ఇటే పరిస్థితికి అవుతుందంటే +10,000 అవుతుంది కాబట్టి 70,000 +80,000. దేర్ఫర్ ఫిక్స్డ్ కాస్ట్ లేదా స్థిర వ్యయం అంటే 80,000 వచ్చింది అనమాట. మనం స్థిర వ్యయాన్ని ఫస్ట్ ఇలా కనుక్కోవాలన్నమాట ఎప్పుడు కూడా. నెక్స్ట్ బిఈపీ లేదా సమకండన బిందువు, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ మనకి ఎంత వచ్చింది, 80,000 వచ్చింది, బై పీవీ రేషియో 10/100. ఎప్పుడైతే ఈ 100 ఇక్కడ మనకి ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది, అటైపోతే మల్టిప్లై చేస్తుంది కాబట్టి 80,000 ఇంటూ 100/10 అంటే 8 lakhs అనమాట. దేర్ఫోర్ బిఈపీ లేదా సమకండన బిందువు ఎంతంటే 8 lakhs rupees. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే 1 lakh సేల్స్ ఉన్నప్పుడు ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. మళ్ళీ సేమ్ ఫార్ములా,
ఏ ఫార్ములా ఇది అనమాట, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై పీవీ రేషియో, అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయము ప్లస్ లాభం బై పీవీ రేషియో. ప్రతి అమ్మకాలు లెక్కలో పడేసాడు 1 lakh ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ మనకి ఇందాక వచ్చింది మనకి 80,000 ప్లస్ ఎక్స్ బై 10/100 పీవీ నిష్పత్తి 10% వచ్చింది కాబట్టి 10/100 వేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డుగుణకారం, 100 x 10/100 ఈజ్ ఈక్వల్ టు 80,000 ప్లస్ ఎక్స్. అప్పుడు 100 x 10/100 వేస్తే మనకి ఇక్కడ 10,000 వచ్చింది. 10,000 ఈజ్ ఈక్వల్ టు 80,000 ప్లస్ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000 మైనస్ 80,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 50,000 అనమాట. అంటే 100,000 రూపాయలకు వెన్ ది సేల్స్ ఆర్ 1 lakh లాస్ విల్ బి, ఈ లెక్కలో మనకి లాస్ వచ్చింది అనమాట. లాస్ ఎంతంటే 70,000, 100,000 రూపాయలు సరిగ్గా ఉంటే 70,000 లాస్ వచ్చింది. అందుకని తెలుగులో ఇక్కడ 100,000 రూపాయల అమ్మకాలకు నష్టం 70,000 రూపాయలు రాసాం అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ ఏంటంటే మనకి 40,000 రూపాయల లాభం రావాలంటే మనం ఎన్ని యూనిట్లు సేల్ చేయాలని అడిగాడు అనమాట. అప్పుడు కూడా సేమ్ ఫార్ములా, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై పీవీ రేషియో, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. సేల్స్ అన్నప్పుడు మనకి మనకు తెలియదు, నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ మనకు తెలుసు ఎంత 80,000, ప్రాఫిట్ ఎంత మనం అన్నాడు 40,000 లాభం రామో ఆర్జించాలన్నాడు బై 10/100. ఈ రెండు కలిపితే 120,000 బై ఈ 10/100 ఏమవుతుంది డీటెయిల్స్ 100/10 అవుతుంది. వేస్తే దాన్ని సింప్లిఫై చేస్తే 12 lakhs వచ్చింది అనమాట. వెన్ ది ప్రాఫిట్ ఈస్ 40,000 సేల్స్ విల్ బి 12 lakhs అనమాట. 12 lakhs రూపాయలు మనం సరుకు అమ్మినట్టు అయితే మనకు ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 40,000 వస్తుంది అనమాట. ఇంకో 40,000 లాభానికి చేయవలసిన అమ్మకాలు 12 lakhs. ఇప్పుడు మనం అన్నవాడు ఏం కనుక్కోమన్నాడు, యూనిట్స్ టు బి సోల్డ్, అమ్మవలసిన యూనిట్లు కనుక్కోమన్నాడు. అమ్మకాలు కాదు మనకు కనుక్కోవాల్సింది, అమ్మవలసిన యూనిట్లు కావాలంటే సేల్స్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, అమ్మకాలు బై యూనిట్ ఒక్కంటికి అమ్ముతారు. అమ్మకాలు ఎంత మనకు వచ్చినాయి 12 lakhs బై సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఇచ్చాడు మనకి 7,000 యూనిట్లు 100, అలాగే 9,000 యూనిట్లు 100 రూపాయలు అని చెప్పాడు. దాన్ని 100తో డివైడ్ చేస్తే 12,000 యూనిట్స్ అంతే మనకి 40,000 రూపాయల లాభాన్ని మనం అర్న్ చేయగలుగుతాం అనమాట. ఇంకా లాస్ట్ పాయింట్ అంటే మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సెకండ్ పీరియడ్ ఆఫ్ టైం కి, అంటే రెండవ కాలానికి రక్షణ పరిమితిని అడిగాడు మనకి. రక్షణ పరిమితి లేదా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే సుఫార్మల్ అంటే టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్, అంటే మొత్తం అమ్మకాలు మైనస్ సమఖండన వద్ద అమ్మకాలు. తెలుగులో కూడా రాస్తే ప్రతిదీ కూడా రక్షణ పరిమితి ఈజ్ ఈక్వల్ టు మొత్తం అమ్మకాలు మైనస్ సమఖండన వద్ద, సమఖండన బిందువు వద్ద అమ్మకాలు. మొత్తం అమ్మకాలు మనకి సెకండ్ పీరియడ్ ఎంత ఉన్నాయి 9 lakhs ఉన్నాయి. బీఈపీ ఎంత ఉంది 8 lakhs వచ్చింది. 9 lakhs - 8 lakhs ఈజ్ ఈక్వల్ టు 1 lakh rupees అవుతుంది అనమాట. దేర్ఫోర్ రక్షణ పరిమితి ఈజ్ ఈక్వల్ టు 1 lakh అనమాట, 100,000 రూపాయలు అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.